ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు రాత్రి జిఎస్ఎల్వి మార్క్ 3 ఎల్విఎం 3 రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. షార్లో రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వన్ వెబ్బిడియా వన్ పేరుతో యూకేకి చెందిన 30 ఉపగ్రహాలు ఏకకాలంలో కక్షలోకి పంపనుంది. ఇప్పటికే ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సారథ్యంలో జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగానికి సంబంధించి మిషన్ రెడీనెస్ రివ్యూ ఎంఆర్ఆర్ సమావేశం పూర్తయింది. జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగం నిన్న అర్ధరాత్రి దాటాక కౌంట్డౌన్ ప్రారంభించారు. కౌంట్డౌన్ ప్రక్రియ 24 గంటలు కొనసాగాక ఈరోజు అర్ధరాత్రి 12:07 జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జిఎస్ఎల్వి మార్క్ 3 న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ వాణిజ్య ప్రయోగం చేపట్టింది. దాదాపు 5,200 కిలోల బరువు కలిగిన ఈ 30 ఉపగ్రహాలు జిఎస్ఎల్వి మార్క్ 3 ర్యాకెట్ కక్షలోకి చేర్చనుంది. ర్యాకెట్ భూమి నుంచి ఎగిరిన తర్వాత 16.21 నిమిషాల్లో 30 ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనుంది. 3 దశలు కలిగిన జిఎస్ఎల్వి మార్క్ 3 ర్యాకెట్ 43.43 మీటర్ల పొడవు కలిగి 640 టన్నుల బరువు కలిగి ఉంటుంది. మొదటి దశలో 200 టన్నుల బరువు గల ఘన ఇంధన స్థాపనల బూస్టర్లు కలిగి ఉంటుంది. 2వ దశలో 110 టన్నుల బరువు ద్రవ ఇంధనం కలిగి ఉంటుంది. 3వ దశలో అతి శీతల క్రయోజెనిక్ ఇంధనం 25 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఘన క్రయో ఇంధనాలను ఇప్పటికే నింపి ఉంచారు. ద్రవ ఇంధనం మాత్రం కౌంట్డౌన్ జరిగే సమయంలో నింపి ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలతో పాటుగా గ్లోబల్ పరీక్షలు చేసి ఏవైనా లోటుపాట్లుంటే సరిచేసి ర్యాకెట్ ప్రయోగానికి సిద్ధం చేస్తారు. అత్యంత శక్తివంతమైన S-200 బూస్టర్ల సాయంతో ర్యాకెట్ భూమి నుంచి నింగివై పయనమవుతుంది. భారీ బరువు కలిగిన ర్యాకెట్ కావడంతో అంతరిక్షంలోకి నిటారుగా వెళ్లి ఉపగ్రహాలు నిర్దిష్ట కక్షలోకి సులువుగా చేరుస్తుంది. ఉపగ్రహాలు కక్షలోకి చేరాక యూకేకి చెందిన గ్రౌండ్ స్టేషన్ సిబ్బంది ఉపగ్రహాలు తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించుకుంటారు. జిఎస్ఎల్వి మార్క్ 3 ర్యాకెట్ ప్రయోగం ఇక 12 గంటల్లో మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, పూర్తిగా సన్నద్ధమైనట్టేనా, అసలు దీని స్పెషాలిటీ ఏంటి? యా షూర్, ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు